చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీజేపీ నిరసన. పెన్షన్ ఆర్టీసీ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్. శ్రీకాళహస్తిలోని ఏపీ సీట్స్ వద్ద పెన్షన్ ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన ధర్నా నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ మరియు బీజేపీ శ్రేణులు. ప్రశాంతంగా నిరసన ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసు యంత్రాంగం నిరసన విరమింపజేయాలంటూ బలవంతంగా బీజేపీ శ్రేణులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా, దీంతో ప్రశాంతంగా ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ శ్రేణుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు బీజేపీ మధ్య భారీ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ మాట్లాడుతూ ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ ప్రశాంతంగా ధర్నా నిర్వహిస్తున్న తమని స్థానిక శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు స్థానిక ఎమ్మెల్యేకి తొత్తులుగా వ్యవహరిస్తూ మమ్మల్ని అరెస్టు చేయడం ప్రజా నిరంకుశత్వానికి నిదర్శనమని, శ్రీకాళహస్తిలో స్థానిక ఎమ్మెల్యే చెప్పిందే విధంగా వ్యవహరిస్తున్నారని, పోలీసులు దౌర్జన్యం నశించాలంటూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ప్రజలు ఈ నిరంకుశత్వాన్ని గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజలు స్థానిక శాసనసభ్యులకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో, ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ రాష్ట్ర కార్యకర్తలు జరుగుతున్నటువంటి పరిస్థితి అందరూ చూడండి. దయచేసి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు గత 5 మాసాలుగా 6 మాసాలుగా చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని మా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఈయన ముఖ్యమంత్రి అయ్యే 3వ రోజు నుంచి హెచ్చరించారు. అయ్యా, మీరు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు, పేద ప్రజల్ని మీరు బతకనివ్వడం లేదు, దయచేసి పేద ప్రజలను బతకనివ్వండి, రాష్ట్రం మీద ఈ రాష్ట్రంలో వలసలు వెళ్ళి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు అని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉన్నాం. వారికి 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినాక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు కనిపించడం లేదు, ఈ రాష్ట్రంలో ప్రజలు కనిపించడం లేదు, వాళ్ళ కళ్ళంతా నడి నెత్తి మీద ఉన్నాయి. దీనికంటే పాటు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పడ్డాడు, డిపాజిట్లు కళ్ళైపోయిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి పాలనలో అవినీతిని ఎదుర్కొంటా ఉన్నాం, ఎక్కడ కూడా అక్రమాలు జరిగినాయి ఎదుర్కొంటున్నాం. కానీ మేము తెలియజేస్తున్నాం, మీరు ఎలక్షన్లో తప్పుడు మాటలు చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి మీరు 2 నెలల 3 నెలలకి రాష్ట్ర ప్రజల్ని అధోగతి పాలు చేసిన పరిస్థితి చూశాం. ఒక ఇసుక విషయం తీసుకోండి, మీ వైసీపీ నాయకులు కార్యకర్తలు బతికేదానికోసం మీ చట్టాలు తీసుకొచ్చారు, 5 మాసాలు ఇలాంటి రాష్ట్రాలు లూటీ చేశారు. నేను నిన్న ట్రాక్టర్ వస్తున్నాను, 2-3 సర్కిల్లో కోడూరు రూట్ నుంచి 10 లారీలు 10 లారీలు ఇసుక పట్టకప్పుకొని కర్ణాటకకు పోతున్నాయి. ఎవరు తోలుతున్నారు ఈ ఇసుకని? ఎక్కడి నుంచి పోతుంది ఈ ఇసుక? కాళహస్తి నియోజకవర్గం నుంచి ఎర్రచంద్రం తోలుతుంది. ఒక ఎర్రచంద్రం పట్టిన చూసారా మీరు? వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ప్రతిరోజు ఎర్రచంద్రం దోపిడీ జరుగుతూ ఉంది, మునుపు ప్రభుత్వాల కంటే ఇప్పుడు ఎక్కువ జరుగుతూ ఉంది. కాళహస్తి పట్టణంలో ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా గంజాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పోతే ఆడ ఎమ్మెల్యే డిఎస్పీకి అవతారం ఎత్తుంటారు, ఒక ఎంఆర్ ఆఫీస్ పోతే ఒక ఎమ్మెల్యే అవతారం ఎత్తుంటాడు. కాళహస్తి గుడిలేకపోతే 2 యువకులు ఉన్నారు కాళహస్తుల్లో, ఒకడు మధుసూదన్ రెడ్డి, ఒకడు చంద్రశేఖర్ రెడ్డి. గుడిలేకపోతే దర్శనానికని గేటు కాడ అడుక్కడికి వైసీపీ కార్యకర్తలు గుండాలు ఉన్నారు గుళ్ళో దర్శనానికి పోతే. ఏం పని మీకు గుళ్ళో పాత్రలు తిప్పుకోలేదనిక?
ఉండీలు అసలు డబ్బులు ఉందని అడుగుతున్నాను నేను. కాళహస్తి దేవస్థానంలో ఉండీలో రాజిట్లో ఉండీలు దొంగతనం చేసుకొని పోతున్నారు మీరు, ఉండీలు దోపిడీ చేస్తున్నారు మీరు. ఉండి కౌంటింగ్లో వచ్చి వైసీపీ కార్యకర్తలు కూర్చుంటున్నారు. ఉండి కౌంటింగ్లో కూర్చోసాను నేను వైసీపీ కార్యకర్తలు కూర్చోడు. ఏమైంది రాష్ట్రం, ఏమవుతుంది ఈ నియోజకవర్గం? మరి ఈరోజు చూస్తే కిలోమీటర్ 20-25 చొప్పున పేద ప్రజలు బస్సుల్లో ప్రయాణం చేస్తే వాళ్ళని ఆర్టీసీ ఛార్జీలు మనిస్తారా? మీకు చేత కాకపోతే, మీ ప్రభుత్వాలు నడపని మీకు తెలివి లేకపోతే మిమ్మల్ని ఎవడయా రాజకీయాలకు రమ్మనింది? మిమ్మల్ని ఎవడయా మీకు అధికారాలు తీసుకునింది? ప్రజల సొత్తులతో, ప్రజల ఆస్తులతో, గవర్నమెంట్ ప్రభుత్వ సొత్తులతో